మిత్రులందరికీ నమస్కారాలు. హాయ్ పిల్లలు, మనము గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనే లెసన్లో పాఠ్యాంశం గురించి చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, చర్చిస్తున్నాము. మరి మన గత క్లాస్లో వక్రతలానికి లంబాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అనేది నేర్చుకున్నాము. ఒక వక్రానికి లంబాన్ని గీయవలనంటే ఆ వక్రానికి ఉన్నటువంటి కేంద్రాన్ని నుండి ఆ వక్రంపైకి ఒక వ్యాసార్థం గీసినట్లయితే ఆ వ్యాసార్థమే మనకు ఆ బిందువు వద్ద లంబరేఖ అవుతుంది అనే విషయాన్ని మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. పిల్లలు, వక్రతలానికి లంబాన్ని గీయడం నేర్చుకున్నాము. ఈరోజు గోళాకార దర్పణాల గురించి తెలుసుకుందాం. ఇందుకు గాను గోళం అనగా మనకు ఈ బంతి ఆకారంలో ఉంటుంది. ఈ గోళాకారం నుంచి ఈ గోళం నుండి కొంత భాగాన్ని తీసుకుంటాను. సో ఈ విధంగా కట్ చేసినట్లయితే ఏర్పడేటటువంటి ద్రవాన్ని మనం గోళాకారం ముక్క ఏర్పడుతుంది. సో దీని గురించి నేను ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది మొత్తం గోళంగా ఉంది. ఆ గోళం నుంచి ఈ ముక్కనే నేను తీసు ఇది సమతలంగా ఉంది కాబట్టి దీనికి ఇటువైపు పూత పూసినా ఇటువైపు పూత పూసినా మనకు ఒకే రకమైనటువంటి దర్పణం ఏర్పడుతుంది. అది సమతల దర్పణం. కానీ గోళం నుంచి తీసుకోబడినటువంటి ఈ ముక్కకు వస్తే దీనికి ఇటువైపు పూత పూయవచ్చు, లోపల వైపు పూత పూయవచ్చు. దీనికి ఉదాహరణగా నాకు దగ్గర వాచ్ గ్లాసులు ఉన్నాయి. వాచ్ గ్లాస్ కనుక తీసుకుంటే ఇది గోళం నుంచి తీసుకోబడిన ముక్క ఈ విధంగా ఉంటుంది. చూడండి, వాచ్ గ్లాస్ ఒకవైపు ఉబ్బెత్తుగా ఉంటుంది, మరోవైపుకి లోపల లొంతగా ఉంటుంది. సో పూత అనేది ఈ వైపు పూయవచ్చు, ఈ వైపు పూత పూసినట్లయితే ఉబ్బెత్తుగా ఉన్న భాగం వైపు మనం చూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉబ్బెత్తు వైపు పూత పూయబడినట్లయితే లోపలి వైపు పరావర్తన తలం పనిచేస్తుంది. అంటే నేను ఇప్పుడు ఈ ఉబ్బెత్తు వైపుకి ఇక్కడ నా దగ్గర ఒక స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల నాకు ఈ వైపు లోపలి వైపు పరావర్తన తలం పనిచేస్తుంది. అదేవిధంగా ఇది లోపల వైపు, అదేవిధంగా ఇంకో దానికి లోపలి వైపు పరావర్తన తలం ఉంచుతున్నాను. ఇది ఉబ్బెత్తు భాగం. అంటే ఈ విధంగా గోళాకార ముక్కల నుంచి, గోళం నుంచి తీసుకోబడినటువంటి ముక్కల నుంచి రెండు రకాలైనటువంటి దర్పణాలు మనకు లభిస్తాయి. సో అవి ఏంటి అంటే గోళంలో కొంత భాగం దాన్ని తీసుకొని ఏర్పడేటటువంటి దర్పణాలు ఏంటి అంటే కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం అంటే ఉబ్బెత్తుగా ఉన్న వైపు చూడగలుగుతారు. అంటే పూత అనేది లోపల వైపు పూయబడి ఉంటుంది, పరావర్తన తలం వచ్చేసి మనకు బయట వైపు ఉంటుంది, ఉబ్బెత్తు భాగంలో ఉంటుంది. కాబట్టి కుంభాకార దర్పణం అంటారు. అది ఇంకొక రకమైనటువంటిది ఏంటి అంటే పుటాకార దర్పణం. ఇది ఎలా ఉంటుంది అంటే ఉబ్బెత్తు వైపు పూత పూయబడి ఉంటుంది, ఉబ్బెత్తు వైపు పూత పూయబడి ఉంటుంది. మనము లోపలి భాగము పరావర్తన తలంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనకు గోళాకారంలో నుంచి, గోళంలో నుంచి తీసుకోబడినటువంటి భాగం నుంచి రెండు రకాలైనటువంటి దర్పణాలు మనకు తయారవుతున్నాయి. ఒకటి కుంభాకారము, దీన్నే ఇంగ్లీష్లో కాన్వెక్స్ మిర్రర్ అంటారు.
అదేవిధంగా దీనిని కాన్కేవ్ మిర్రర్ అంటాం. సో మనకు రెండు రకాలైనటువంటి మిర్రర్. నార్మల్గా ఇంకోటి ఏంటి, మనకు సహజంగా ఉండేది ఏంటి అంటే సమతలం. సో సమతలానికి ఇటువైపు పూత పూసినా అటువైపు పూత పూసినా ఒకే రకంగా ఉంటుంది, కాబట్టి సమతల దర్పణం. రైట్, ఇది 8, 7, 8, 9 తరగతిలో నేర్చుకున్నాము. వీటి గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా నేర్చుకోబోతున్నాం. మరి వీటితో ఏర్పడేటటువంటి ప్రతిబింబాలని గమనించాలి అంటే ఫస్ట్ ఈ గోళాకార దర్పణాలలో ఉండేటటువంటి కొన్ని పదాల గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. గోళాకార దర్పణంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పదాలు, మొదటిది ధ్రువం, వక్రతా కేంద్రం, వక్రతా వ్యాసార్థం, ప్రధానాక్షం, నాభి, నాభ్యాంతరం. సో వీటి గురించి ఒక్కొక్క దాన్ని గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. మొదటగా ధ్రువం. ధ్రువం అనగా మన యొక్క గోళాకార దర్పణం యొక్క జ్యామితీయ బిందువు, అంటే మధ్య బిందువుని, మధ్యలో ఉన్నటువంటి ఆ బిందువుని మనం ఏమంటాము అంటే ధ్రువం అంటాం. మరొకసారి, గోళాకార దర్పణం యొక్క జ్యామితీయ లేదా మధ్య బిందువునే ధ్రువం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో పోల్ అంటాము, కాబట్టి దీనిని పి అనే అక్షరంతో సూచిస్తాం. మనం ఇది ముందు తరగతుల్లో కిరణ చిత్రాలు గీయడానికి పి అని వాడతాము. పి అంటే ధ్రువం, పోల్. ఓకే, రెండవది వచ్చేసి వక్రతా కేంద్రం. వక్రతా కేంద్రము అంటే మనము ఈ గోళాకార దర్పణాన్ని ఒక గోళంలో నుంచి తీసుకున్నాం. ఈ గోళం యొక్క మధ్య బిందువును, ఈ గోళానికి మధ్య బిందువునే మనం ఏమంటాము అంటే వక్రతా కేంద్రం అంటాం. అంటే ఈ వక్రానికి కేంద్రం ఇక్కడిక్కడ వస్తుంది, దాన్ని కేంద్రం. ఇదేమో ధ్రువం, ఇక్కడ ఉండేదేమో గోళాకారం. ఏ గోళంలో నుండి అయితే తీసుకున్నామో, ఉదాహరణకు గోళాన్ని ఇమాజిన్ చేయండి, ఇది ఒక గోళం. ఈ గోళంలో నుండి ఇక్కడ మనం తీసుకున్నటువంటి దర్పణం, ఈ దర్పణము అనేది ఈ గోళంలో నుంచి తీసుకోబడింది. ఈ మధ్య బిందువును, ఈ గోళం యొక్క మధ్య బిందువునే మనము వక్రతా కేంద్రం అంటాం. అంటే గోళాకార దర్పణము ఏ గోళంలో నుండి అయితే తీసుకోబడిందో ఆ గోళం యొక్క కేంద్రాన్నే మనం వక్రతా కేంద్రం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. వృత్తంలో కేంద్రం ఏ విధంగా ఉంటుందో గోళం యొక్క కేంద్రము అనమాట. ఇక్కడ వక్రతలం తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని వక్రతా కేంద్రం అంటాం. దీనిని సి అనే అక్షరంతో సూచిస్తాం. నెక్స్ట్ వక్రతా వ్యాసార్థం. వ్యాసార్థం అంటే వృత్తంలో ఉంటుంది, వృత్తం పైన ఏదేని బిందువు నుండి కేంద్రానికి మధ్య దూరాన్నే వ్యాసార్థం అంటాం. అలానే ఇక్కడ మనకు పీకి సికి మధ్య, అంటే ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్య ఉన్నటువంటి దూరాన్నే వక్రతా వ్యాసార్థం అంటాం. సింపుల్గా చెప్పాలంటే పీకి సికి మధ్య దూరాన్నే వక్రతా వ్యాసార్థం అంటాం. తర్వాత ప్రధానాక్షం. ప్రధానాక్షము అంటే దర్పణం ఉంది, సారీ దర్పణం యొక్క ధ్రువము, వక్రతా కేంద్రము. ఈ వక్రతా కేంద్రం పి మరియు సీల గుండా వెళ్ళేటటువంటి క్షితిజ సమాంతర రేఖనే ప్రధానాక్షము అంటారు. అంటే వక్రతా వ్యాసార్థాన్ని పొడిగిస్తే వచ్చేటటువంటి దాన్నే ప్రధానాక్షము అంటాం. నాభి. ప్రధానాక్షానికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణాలు, ఈ సమాంతరంగా వస్తున్న కిరణాలన్నీ వచ్చి
దర్పణం మీద పడి అవన్నీ పరావర్తనం చెంది ఏ బిందువు వద్ద అయితే కేంద్రీకృతం అవుతున్నాయో ఆ బిందువును నాభి అంటారు. సమాంతరంగా వచ్చిన కిరణాలు, వేటికి సమాంతరంగా? ప్రధానాక్షానికి సమానంగా వచ్చిన కిరణాలు దర్పణం మీద పడి పరావర్తనం చెందిన తర్వాత కేంద్రీకృతం అవుతాయి. ఆ కేంద్రీకృతమైన బిందువునే నాభి అంటారు. ఇంగ్లీష్లో ఫోకస్ అంటారు. కాబట్టి దీన్ని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. క్యాపిటల్ ఎఫ్, పెద్ద ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. మరియు ఇక్కడ పీక్ నుండి ఎఫ్కి మధ్య దూరాన్నే నాభ్యాంతరము అంటాం. పీ నుంచి ఎఫ్కి ఉన్న దూరాన్నే నాభ్యాంతరము అంటారు. దీనిని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. సో ఈ విధంగా మనకు గోళాకార దర్పణంలో ఈ ముఖ్యమైనటువంటి పదాలు, వీటన్నిటినీ నేర్చుకున్నట్లయితే మనము కిరణ చిత్రాలు గీయడానికి వాటి యొక్క ప్రతిబింబాల స్థానాలను, ప్రతిబింబ వస్తువు యొక్క స్థానాలను అనుగుణంగా ఏర్పడేటటువంటి ప్రతిబింబాలను అన్నిటినీ కూడా తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.